హాయ్, ఈరోజు మనం ఇక్కడ తానా నిర్వహిస్తున్న కోటి సరిగమలు కాన్సర్ట్ కోసం ఇక్కడికి వచ్చినాం ఆస్టిన్కి. సో ఇప్పటికే ఆడియన్స్ అంతా కూడా సరిగమల కోసం వెయిట్ చేస్తూ ఇప్పటికే చాలామంది అయితే ఆల్రెడీ ఆక్యుపై చేసేస్తున్నారు, ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఇక్కడ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ అయినటువంటి మైటాక్స్ ఫైలర్ని వాళ్ళు మైటాక్స్ ఫైలర్ నుంచి గురువు గారు ఇక్కడ మనతో ఉన్నారు. సో తను ఈ ఈవెంట్ గురించి అదేవిధంగా మైటాక్స్ ఫైలర్ గురించి ఏం చెప్పబోతున్నారో ఒకసారి విందాం. హాయ్ గురుగారు. హలో దేశి ప్లాజా. ఈరోజు తానా నిర్వహిస్తున్న మన కోటి సరిగమలు ప్రోగ్రామ్కి చాలామంది వస్తున్నారు, మేము కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కోటి గారు. సో యూ విల్ డెఫినెట్లీ రాక్ ద షో. ఆస్టిన్ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. రైట్ నౌ వీఆర్ ఇన్ ట్యాక్స్ సీజన్, బై ద వే వీఆర్ టాకింగ్ అబౌట్ ట్యాక్స్. సో ప్లీజ్ కమ్ టు మైటాక్స్ ఫెల్లర్. అవర్ ఈమెయిల్ ఐడి ఈజ్ austin@mytaxfeller.com. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఈమెయిల్ ఐడి. So you can send your documents. One minute email will occupy, will give you our time. You will understand what are all documents you need to provide. So we can give you the summary and you can file your taxes. Very quick process. So no hurdles. Very nice, Andy. Yeah, thank you, Srinivas Garu. Thank you. Thank you. అందరికీ, మా ఇరు రాష్ట్రాలు తెలుగు వాళ్ళందరికీ, ఇంత దూరం నన్ను ఎంతో ఆనందంగా రప్పించారు. నా పాటలను వినడానికి ఎంతో ఎక్సైట్మెంట్ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు.
నిజంగా నేను ఇక్కడ ఇంత దూరం రావడానికి ముఖ్యమైన కారణం తన ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే వాళ్ళ యొక్క వాలంటీర్స్, దాంతోపాటు నాకు విద్య గారపాటి గారు ఎంతగానో నాకు సహకరించి ఇంత దూరం ఈ టూర్కి నాకు ఎంత హెల్ప్ చేశారు అంటే నా టీమ్ తోటి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మా కల్పన గారు ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు జరగటం చాలా చాలా ఆనందంగా ఉంది. సో వెరీ నైస్. ముఖ్యంగా ఈరోజు మీకు ప్రసాదూరి సాలూరి రాజేశ్వర గారి తనయుడుగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు మీకందరికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశీ ప్లాజా ఆడియన్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ ఆస్టిన్లో కోటి కాన్సర్ట్ తానవర ఆధ్వర్యంలో జరిగిందండి. మోర్ దెన్ 900 పీపుల్ హ్యావ్ అటెండెడ్. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆస్టిన్ టానా టీమ్, ఎస్పెషల్లీ మన సిటీ కోఆర్డినేటర్ కల్పనా నూకవర్పు గారు, అండ్ ఆల్సో మురళీ తాళ్ళూరి గారు, అండ్ హరి బాచన గారు, దిలీప్, చాలామంది ఉన్నారండి పేర్లు చెప్పడానికి. బట్ ఈచ్ ఆఫ్ దెమ్ ఐ థ్యాంక్ దెమ్ వెరీ వెరీ మచ్. దిస్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఈవెంట్. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఇక్కడ కోటి సరిగమలు ఈవెంట్లో ఉన్నాం. హాస్టల్లో జరుగుతున్నటువంటి కోటి సరిగమలు ఆర్గనైజ్డ్ బై తానా. సో ఈ కార్యక్రమంలో మనం ఇక్కడ ఆస్టిన్లో ఉన్నటువంటి టీసీఏ మెంబర్స్ని కూడా మీట్ అయ్యేటువంటి అవకాశం కలిగింది. సో ఇక్కడ మనతో పాటు టీసీఏ డైరెక్టర్ గారు, టీసీఏ ట్రెజరర్ అండ్ టీమ్ అంతా కూడా ఉన్నారు. సో వాళ్ళు ఈ ఈవెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఈ సంవత్సరం టీసీఏ ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ ఆస్టిన్లో చేపట్టబోతుంది, వాటి అన్నిటి విషయాలు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్, నమస్కారం అండి. నా పేరు రవి బుర్జుల.
నేను ఇక్కడ టీసీఏకి డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 12 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు తెలుగోళ్ళు అనేది చాలా తక్కువగా ఉండేది. అప్పుడు టీసీఏ ఒక 25 ఇయర్స్ ముందే స్థాపించారు. ఇది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 25th ఇయర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా ఘనంగా చేసుకున్నాం. అందరినీ మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళ శ్రీకాంత్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఎంతో ఎంతో అంటే ఎంతో ఘనంగా చేసాం. 3 డేస్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మన ఇప్పుడు జరుగుతున్న తానా కోటి సరిగమలు, ఈ కోటి సరిగమలు చాలా బాగుందండి. మేము ఫస్ట్ ఎక్కడి నుంచో ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏదో చిరంజీవి సాంగ్స్ కానీ లేకపోతే మన బాలకృష్ణ సాంగ్స్ కానీ లేకపోతే చిన్న నాగార్జున సాంగ్స్ కానీ అప్పుడు చూసినప్పుడు ఓ ఎవరు ఇంత బాగా సాంగ్స్ పాడేది అనుకున్నప్పుడు అప్పుడు తెలిసిందమ్మడు ఓ కోటి గారని. అప్పుడు చూడలేకపోయాము. ఇండియాలో ఉన్నంటే ఇండియాలో చాలా అసాధ్యం అండి చూడడానికి. ఇప్పుడు చూడము అంటే చాలా ఆనందంగా ఉంది కోటి గారిని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. దాని తర్వాత ఇక్కడ టీసీఏ అనేది మాట్లాడుతున్నప్పుడు వీళ్ళంతా టీసీఏ మా టీం మెంబర్స్, ఈ ప్రజెంట్ టీం మెంబర్స్ మేము టీసీఏకి నేను స్టార్ట్ అయ్యి ఒక ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా స్టార్ట్ అయ్యాను. తర్వాత ట్రెజరర్గా ఉన్నాను. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ ఇప్పుడు ఈ మార్చి 24th ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాం మేము. దాంతో